नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ నేను ప్రసన్న ముందుగా హైలైట్స్ చూద్దాం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ రుద్రంగి మండలంలో అంగనవాడీ కేంద్రానికి బోరుబావులకు భూమి పూజ చేసిన ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మీనయ్య వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఆదేశాల మేరకు కోనరావుపేటలో మాస్కులపై అవగాహన కల్పించిన పోలీస్ కళా బృందం కోనరావుపేటలో మిషన్ భగీరథ పైప్లైన్ పనులను ప్రారంభించిన సర్పంచ్ పోకల రేఖ సంతోష్ ఎంపీటీసీ నరసింహాచారి बुग्गारं मंडलंलोनी जातीय आहार भद्रता पथकं एनएफएसएम कार्यक्रमंलो भागंगा मंडल व्यवसाय शाख आध्वर्यंलो कंदिचीरु संचलनं बुग्गारं मंडल जेडपीटीसी बाधिनेनी राजेंदर पंपणी चेशारु తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతులనిదే రాజ్యం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుల ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నా ప్రభుత్వం తెలంగాణ అని బుగ్గారం మండల జెడ్పీటీసీ బాధినేని రాజేందర్ అన్నారు గౌరవ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో నూతనంగా ఏర్పాటైన బుగ్గారం మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాదే తిరుపతి రైతు బంధు మండల అధ్యక్షులు తాండ సత్యనారాయణరావు ఎంపీటీసీ సభ్యురాలు రేణ్ల లక్ష్మి రవీందర్ ఉప సర్పంచ్ అక్కల గంగవ్వ మండల వ్యవసాయ శాఖ అధికారులు అక్షయ శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అవే కాకుండా ఇలా రైతుకు రైతు బంధు ఇస్తున్నాం రైతు బీమా ఇస్తున్నాం ప్రోత్సాహకరంగా పెట్టుబడి కాకుండా కూడా ఇంత ఉచిత సబ్సిడీ అంటే అంతర్ పట్టణం వేసుకోవడానికి ఇందాక సర్పంచ్ గారు ఎందుకంటే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరి మనం కందిని కానీ అంతర్ పట్టణంటే ఇంకా అవసరం చాలా వరకు ఉంది కాబట్టి మీరందరూ కూడా రైతులు మీరే వేసుకుంటున్నారు చాలామందికి మరి మీరు ప్రోత్సహించాలి రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇందాక చెప్పినట్టు రైతులకు కూడా ఈ వీటికి ఏదైతే ఉందో కందులకు ఏదో ఒక మార్కెట్ల మరి మండలాల వైజ్గా మద్దతు ధర కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరి మండల వైజ్లా మార్కెట్ యార్డ్లల కందులు కొనుగోలు చేయడానికి కందులు గాని వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు స్వామి వారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో అర్చక స్వామిలు ఆయనకు వేదోక్త ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు వేములవాడ రాజనను గతంలో 5 సార్లు దర్శించుకొని ప్రతిసారి ఒక గొప్ప అనుభూతిని పొందారని సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ తెలిపారు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినీ పరిశ్రమ అతలాకుతలమైందని పెద్ద బడ్జెట్ సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే తెలంగాణలో కోవిడ్ ఫ్రీ సొసైటీ ఏర్పడాలని స్వామి వారిని వేడుకున్నట్లు పట్నాయక్ చెప్పారు ఆయన వెంట నిర్మాత రామారావు ఉన్నారు धर्मं बारे दिवारे కోనరావుపేట మండలం ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీటికి 3 కిలోమీటర్ల పైప్ లైన్ పనులను సర్పంచ్ పోకల రేఖ సంతోష్ ప్రారంభించారు మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను సర్పంచ్ పోకల రేఖ సంతోష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సర్ నరసింహాచారి వార్డు సభ్యులు దేవవ్వ తెరాస సీనియర్ నాయకులు శ్రీనివాస సదానందం రత్నం ప్రకాష్ బాలయ్య శ్రీనివాస్ చంద్రయ్య దినకర్ తదితరులు పాల్గొన్నారు కొండపేట మండల కేంద్రంలో మిషన్ భగీరథ మిగులు పనులను ప్రారంభించుకోవడం జరిగింది అయితే ఇదివరకు కొంతమేరకు పనులు అయినాయి ఇంకా కూడా కొన్ని వార్డ్స్లలో ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ వేయలేదు కాబట్టి ప్రస్తుతానికి 3 కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైప్ లైన్ల కోసం శాంక్షన్ వచ్చింది ఇందుకోసము ఈరోజు మండల కేంద్రంలో ఈ మిషన్ భగీరథ పనులను ఎస్సీ కాలనీలో ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీటీసీ గారు మరియు వార్డ్ మెంబర్స్ మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు
పాల్గొనడం జరిగింది ఇంకా 10% పనులు ఎక్కడెక్కడైతే మిగిలి ఉన్నాయో అవిటిని మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా దాదాపు అందరికీ కూడా మంచినీళ్లు వచ్చే విధంగా చూసే బాధ్యత మాపై ఉన్నది కాబట్టి ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసుకొని అందరికీ ఇంటింటికి మంచినీరు వచ్చే విధంగా చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాను మన కొనరావుపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మనకు భగీరథ వాటర్ రావడం లేదు కాబట్టి ఇక్కడికి వరకు మనకు ఇంతకు ముందు కొంతే పైపులైన్ వచ్చింది ఇప్పుడు మన కొనరావుపేట గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల మేర భగీరథ పైపు శాంక్షన్ అయింది కాబట్టి ఈరోజు దీన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారు మన మాందాల శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు వార్డ్ మెంబర్లు అందరికీ నా యొక్క నమస్కారము ఈ పైప్లైన్ ద్వారా మనము నీళ్లు సరఫరా చేసుకోవడం జరుగుతుంది తాగునీటికి మనకు కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు మురికి కాలువలు అవి అన్ని ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువనే ఉన్నాయి అన్నిటిని అందరం కలిసిమెలిసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందామని కోరుకుంటున్నాను ప్రజలు మాస్కులు ధరిస్తలేరని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు కోనరావుపేట మండలంలో పోలీసు కళా బృందం మాస్కులపై అవగాహన కల్పిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రజలు మాస్కు ధరించడం లేదని తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు కోనరావుపేట మండలంలో పోలీసు కళా బృందం మాస్కులపై అవగాహన కల్పించారు ప్రజలు మాస్కులు లేకుండా బయటకు వస్తే కేసులు బుక్ చేసి ఫైన్ వేస్తామని పోలీసులు తెలిపారు మన కోనరావుపేట మండల ప్రజలకు మరి కోనరావుపేట విలేజర్స్ కి మా పోలీస్ శాఖ తరఫున అందరికి శుభోదయం మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆదేశాల మేరకు పోలీసుల తరపు నుంచి ఒక కళా బృందం ఏర్పాటు చేసి మా యొక్క ఉద్యోగ విధుల గురించి కానీ తర్వాత బయట జరుగుతున్న కొన్ని సామాజిక విషయాల గురించి కానీ వీటన్నిటిని మా ఉద్యోగపరంగా తెలియపరచకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఒక కళా బృందం ఏర్పాటు చేసి పాటల ద్వారా నాటకాల ద్వారా మీకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ రకంగా కొంతమంది 10 మందిలో ఒకరన్న అర్థం చేసుకుంటున్న ఉద్దేశంతో మాకు ఈ బృందం సార్ ఏర్పాటు చేసి ప్రతి మండలం ఒక రోజుకు ప్రతి మండలము వెళ్ళి మా యొక్క కొన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది ఒక వ్యక్తి ఏమంటారంటే మీరు ఫైన్ వేసుకుంటారా వేసుకోండి అని అన్నట్టు మాట్లాడారు ఓకే మాకేం బాగాలేదు ఫైన్ వేసుకుంటాం కానీ ఫైన్ వేయడం వల్ల ఏంటిది పోలీసు వాళ్ళు ఒక కేసు బుక్ చేస్తున్నారు ఫైన్ చేస్తున్నారు అనేది ఉద్దేశం ఏంటంటే ఇంకోసారి మా తప్పు చేయకుండా కూర్చున్నాను అని చెప్పి ఫైన్ వేస్తున్నాం అంతే దాన్ని నీకు శిక్షించడో అదేదో వేసడో కాదు అంటే నీకు ఫైన్ మరి ఎంత 500 1000 ఇది లైసెన్స్ లేకపోతే 500 ఇన్సూరెన్స్ లేకుంటే 1000 రూపాయలు ఇట్లా మరి మైనర్లకు ఇస్తే 1000 రూపాయలు దాకా ఫైన్ పడుతుంది ఫైన్ అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ మైనర్కి ఇవ్వడం వలన రేపు ఏదైనా యాక్షన్ చేసి ఆ అబ్బాయి ప్రమాదానికి గురవడం కానీ లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా గురవడం కానీ ఒక 2 నిమిషాలు రుద్రంగి మండల కేంద్రంలోని ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 150,000 రూపాయలతో స్థానిక ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జడ్పీటీసీ గంట్ల మీనయ్య ప్రజాప్రతినిధులతో కలిసి బోరుబావులకు భూమి పూజ చేశారు గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని కేసీఆర్ సర్కార్ జిల్లా మండల పరిషత్లకు నిధులను యథావిధిగా జమ చేస్తుందని ఆ నిధులతో గ్రామాలు ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నాయని ఎంపీపీ గంగం స్వరూపారాణి తెలిపారు అనంతరం జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు ఐక్యతతో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ₹46 లక్షలతో ఇదివరకే పనులు చేసుకోవడం జరిగింది ఆ నిధులు కూడా గౌరవ శాసనసభ్యులు గౌరవ చైర్మన్ గారి అనుసారం జడ్పీటీసీ నా నిధుల నుంచి కూడా 10 లక్షలు జడ్పీ చైర్మన్
నిధుల నుంచి కూడా 5 లక్షలు కూడా పెట్టుకొని పని నడుస్తూ ఉన్నది. అది పూర్తి స్థాయిలో అంటే బ్యాలెన్స్ వరకు మిగిలిపోయింది 46 లక్షలకు పూర్తి కాని పక్షంలో గౌరవ శాసనసభ్యులు దృష్టికి తీసుకుపోయినప్పుడు మరి దాన్ని ఎట్లా చేద్దామనే ఆలోచనతో దానికి కూడా 15 లక్షల రూపాయలు పెట్టుకొని పనులు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కేటీ రామారావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు, జై కేసీఆర్. కేంద్రంలో మండల ప్రజాపరిషత్ నిధుల ద్వారా 3వ అంగన్వాడీ సెంటర్ కానీ మరియు 5వ అంగన్వాడీ సెంటర్లలో బోర్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంజూరుకి కృషి చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు చెన్నంనేని రమేష్ బాబు గారికి, అలాగే మన జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లకొండ అరుణారాఘవరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఇంకా కూడా ఎక్కడైనా అవసరం ఉన్న చోట మన నిధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చినటువంటి నిధులు ఇవి, 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులే కాకుండా తర్వాత కూడా వచ్చేటువంటి ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులకు మరియు ఇంకా ఈ ఏరియాలో ఉండేటువంటి ప్రజలకు, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి, అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కరోనా సంక్షోభంలో కూడా ఈరోజు అభివృద్ధి విషయంలో అయినా సంక్షేమం విషయంలో అయినా ఒక 2 జోడెద్దుల మాదిరిగా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్న గౌరవ కేసీఆర్ గారికి, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటు ఫండును ఇచ్చినటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీటీసీలకు మరియు వార్డు సభ్యులకు, అదేవిధంగా రైతు బంధు సమితి కన్వీనర్ గారులకు మరియు పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఈ ఏరియా ప్రజలకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి లోయర్ మారేన్ ట్యాంకు 10 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు. గాయత్రి పంప్ హౌస్ నుండి శ్రీ రాజరాజేశ్వర జలాశయంకు నీటి విడుదల చేయడంతో వరద కాలువ నిండుగా పారుకుంటూ వచ్చి జలాశయంలో చేరుతున్నాయి. గాయత్రి పంప్ హౌస్ నుండి 15,422 క్యూసెక్ల నీటిని రాజరాజేశ్వర జలాశయంకు వదులుతుండడంతో 15,046 క్యూసెక్ల నీటిని దిగువకు కరీంనగర్లోని లోయర్ మానే డ్యాంకు వదులుతున్నట్లు జలాశయం ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. జలాశయం నీటి సామర్థ్యం 27.5 TMC కాగా ప్రస్తుతం జలాశయంలో 13.07 TMC నీరు నిల్వ ఉందని, 20 TMC సామర్థ్యం వచ్చే వరకు ఎస్ఆర్ఆర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కులదేవత అయిన గంగమ్మ తల్లికి గంగపుత్ర మహిళలు బోనాలు సమర్పించి పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. రుద్రంగి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో డప్పు చప్పులతో, ఆటపాటలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ద్వారా వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయని గంగపుత్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ నాయకులు, సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Thank you.
రుద్రంగి గ్రామంలో గంగపుత్రుల అందరం కలిసి గంగమ్మ బోనం తీయడం జరిగింది. పున్నమ రోజు ఇవాళ పౌర్ణమి కాబట్టి పున్నమ రోజున గంగమ్మ బోనాలు తీయడం జరిగింది. రుద్రంగి గ్రామంలో గంగపుత్రం అందరం కలిసి పెద్ద ఎత్తున పూర్ణమాడు గంగమ్మ తీర్థాలు చేసుకుంటున్నాం. ప్రతి ఏడా శివగంగా ఉన్నాడు ప్రతి ఏడా తీసుకుంటాము పెద్ద ఎత్తున ఇప్పుడు తీర్థాలు తీసుకుని జరిగింది. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జిల్లా హెల్త్ అండ్ మెడికల్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రుద్రంగి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి అధ్యక్షతన రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం రోజున మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరోనా కాలంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎన్హెచ్ఓ ఓబీ శ్రీరామ్, హెచ్ఈఓ లింగయ్య, ఎస్బీఎం సురేష్, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్ అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వాడాల్సింది. ఈవెన్ ఇల్లు ఎంత, నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నామో మన బాత్రూమ్స్ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మీ మీ గ్రామ పంచాయతీలలో మ్యాక్సిమం ఇక్కడైతే అలా లేదు, మీరందరూ కూడా చూసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే దాదాపుగా పై అధికారుల యొక్క సహకారం కానీ ప్రజాప్రతినిధులుగా మా సహకారం కానీ మీకు ఖచ్చితంగా ఉంటుంది. మొదటిసారి పల్లె ప్రగతి నుంచి ఏ విధమైనటువంటి సహకారం మేము అందరం తీసుకుంటాం. డెంగ్యూను కలిగించేటువంటి ఏడిస్ ఈజిప్టియాయి దోమలు, దాన్ని టైగర్ దోమ అని అంటారు, ఆ దోమలు పెరుగుతాయి. నెక్స్ట్ మురికి నీళ్ళలో పెరిగేది క్యూలెక్స్ దోమ, దానివల్ల బోదకాలు ప్రబలే అవకాశం, బోదకాలు వచ్చే అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది. సాయంత్రం కాగానే ఇంటి తలుపులు కిటికీలు మూసివేయడము, ఇంటి లోపల దోమలను పారదోలేటువంటి మందులు గుడ్ నైట్ ఆల్అవుట్ లాంటివి కానీ వాడి, అలాగే ఇంట్లో మచ్చర్దాన్ దోమతెరలు వాడడం వల్ల కూడా రాత్రిపూట పడుకున్నప్పుడు దోమలు గడవకుండా ఉంటాయి. దోమల వల్ల వచ్చేటువంటి రోగాలు రాకుండా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని కోరుకుంటూ. చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తిస్తున్నారని, జులై మొదటి వారంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని కార్యదర్శులకు ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ బి శ్రీరామ్, డిఎల్పిఓ మల్లికార్జున్, ఎస్బీఎం సురేష్, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్ నాయకులు, బైరగోని రమేష్, అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.
బావుసాయిపేట గ్రామానికి చెందిన బాధితుడు బొడ్డు భూమయ్య కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాఘవారెడ్డి ఎంపీపీ చంద్రయ్య పరామర్శించారు. బావుసాయిపేటలో బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాఘవారెడ్డి ఎంపీపీ చంద్రయ్య బావుసాయిపేట గ్రామానికి చెందిన బొడ్డు భూమయ్య కుటుంబానికి పరామర్శించి భరోసా ఇచ్చారు. ఎంపీపీ వెంట సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు, బండా నరసయ్య, దేవరకొండ తిరుపతి సర్పంచులు శ్రీనివాస పరశురాములు, మాలియాల దేవయ్య, టీఆర్ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస, మందాల శ్రీనివాస, రమణారెడ్డి, ఉరడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి మెడికల్ కాలేజీ కావాలంటూ మానేరు బిజ్జుపై మండల కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పర్యటనలోపే సిరిసిల్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు మెడికల్ కాలేజీని మంజూరు చేయాలన్నారు. లేని ఎడల విద్యార్థులతో కలిసి సంఘటితంగా కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా గతంలో ఏదైతే కేసీఆర్ గారు తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తా తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి విద్యార్థులందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మండలానికి ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేపిస్తా అన్నాడు. అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిమ్స్ తరహాలో ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ జాగాలు చూసి పెద్ద అతిపెద్ద హాస్పిటల్ కూడా మంజూరు చేపించి కట్టిపించి అన్ని వసతులు కల్పిస్తానని చెప్పి తన ఎలక్షన్ హామీలలో ఇవ్వడం జరిగింది. పైపెచ్చుగా ఇప్పటి వరకు 7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ మెడికల్ కాలేజీ గురించి కానీ అలాగే నిమ్స్ తర హాస్పిటల్ గురించి కానీ మాట్లాడకపోవడం చాలా బాధాకరం. అలాగే స్వయాన కేటి రామారావు గారు ముఖ్యమంత్రి గారి తనయుడిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఇక్కడి ప్రాంత ప్రజలకు మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా కేవలం తనకు వచ్చే లాభాల మీద తనకు వచ్చే కమిషన్ల మీద దృష్టి మాత్రమే నిలుపుకుంటూ ఇక్కడ అతిపెద్ద కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.